దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మన యొక్క నూతన దినములో దేవుని వాక్యమును ధ్యానించుటకు దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి మనము స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఆశతో దేవుని మాటలు వింటున్నాము. మీ అందరికీ కూడా దేవుడు తప్పకుండా తన ఆశీర్వాదాన్ని ఆయన అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుటకు నిర్గమకాండము 17వ అధ్యాయము మొదటి వచనం నుండి 8వ వచనం వరకు లేక 7వ వచనం వరకు రాయబడినటువంటి లేఖన భాగములో ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణము చేస్తూ ఉన్నప్పుడు వారి మధ్య ఆయన చేసినటువంటి మరి యొక్క అద్భుతాన్ని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి వారు ప్రయాణమైపోయి రిఫిదీములో దిగినప్పుడు అక్కడ వారు త్రాగడానికి నీళ్లు లేక వారు ఇబ్బంది పడినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతాం. వారు త్రాగి దప్పిక తీర్చుకొనడానికి నీళ్లు వారికి లేనందున వారు బహుగా సణుగుకొని మోషే మీద వారు కోపపడినట్లుగా మోషేతో వారు వాదిస్తూ ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. అందును బట్టి మోషే దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు మోషేకు ఒక మాట తెలియజేస్తూ ఉంటారు. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా మోషే ఇశ్రాయేలుల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేశాను. దేవుడు చెప్పినట్లుగా మోషే చేసినప్పుడు ఆ బండలో నుండి దేవుడు ఆ నీటి ధారలను ఆయన రప్పించి ఆ ఇశ్రాయేలుల యొక్క దాహమును ఆయన తీర్చినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మరి ఈ లోక సంబంధమైన దప్పికను తీర్చుకునడానికి మనము నీళ్లను తీసుకుంటూ ఉంటాం. కానీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ప్రభువు మాట్లాడుతూ ఈ నీళ్లు త్రాగు వాడు మరలా దప్పికగుంటాడు, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పిక కొనడు అని ప్రభు తెలియజేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఆ సమరయ స్త్రీ ఎంతో ఆసక్తితో ఆ నీళ్లను నాకు ఇవ్వమని ప్రభువును అడిగింది. నిజంగా దేవుని బిడలారా, ప్రభువు మనకిచ్చేటువంటి ఆ నీళ్లు జీవజలములు, జీవజలముల ఓట ఆయన అని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. కాబట్టి మన యొక్క ఆత్మీయ దాహమును తీర్చువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభును ఎరగనటువంటి వారు ఆత్మీయ దాహముతో అనేక చోట్లకు పరుగులెత్తుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా వారికి తృప్తి ఉండదు, వారి యొక్క ఆత్మీయ దాహము తీర్చబడదు. కానీ ప్రభు దగ్గరకు వచ్చిన వారు, ఆయన ద్వారా తృప్తిపరచబడిన వారై, ఆయన ఇచ్చేటటువంటి జీవజలమును త్రాగి తృప్తి కలిగిన జీవితాలు జీవిస్తూ ఉంటారు. కాబట్టి మనలో ఎవరైనా ఇంకా ప్రభువును మనస్ఫూర్తిగా ఎరగకుండా, ప్రభువుకు జీవితాల్లో చోటు ఇవ్వకుండా ఆత్మీయ దాహముతో అటు ఇటు పరుగులెత్తుతున్న వారుగా ఉంటే, ఈ ఉదయకాల సమయంలో ప్రభువును మన జీవితాల్లోనికి మనం ఆహ్వానించినప్పుడు మన ఆత్మీయ దప్పికను ఆయన తీర్చి జీవజలముల ఊట అయినటువంటి ఆయన మనను ఎన్నడూ కూడా దప్పిక కొననివ్వకుండా ఆయన మనల్ని తృప్తిపరచగలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో జీవజలముల ఊట అయిన ప్రభువు దగ్గరకు మనం వచ్చి మన యొక్క ఆత్మీయ దాహాన్ని తీర్చుకుందాం, ఆ రీతిగా తృప్తిపరచబడిన జీవితాలు జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఆనాడు ఇశ్రాయేలు యొక్క దాహమును తీర్చడానికి బండలో నుండి జల ప్రవాహమును మీరు రప్పించి వారి దాహమును తీర్చారయ్యా మా యొక్క ఆత్మీయ దాహమును తీర్చగలిగినటువంటి జీవజలముల ఓటవైన నిన్ను ప్రభువా మా జీవితాల్లోనికి మేము ఆహ్వానించినప్పుడు మా ఆత్మీయ దప్పిక తీర్చబడుతుంది అని తృప్తి కలిగినటువంటి ఆత్మీయ జీవితాలు మేము జీవించగలమని ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు మిమ్మల్ని మా జీవితాల్లోనికి ఆహ్వానించుకొని మా ఆత్మీయ దాహమును తీర్చుకున్న వారమై తృప్తి కలిగిన జీవితాలు జీవించడానికి మిమ్మల్ని మహిమపరిచే బిడలంగా ఈ లోకంలో మేము బ్రతకడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడయుండి కాపాడునుగాక ఆమేన్.